కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ను ఎంపీ బుట్టా రేణుక కలవడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బుట్టా రేణుక పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. అయితే కేవలం నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసమే మంత్రి లోకేష్ ను కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని ఎంపీ స్పష్టం చేశారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదంటున్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుకతో మా కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. బుట్టా రేణుక మంత్రి లోకేష్ ని కలిసిన తర్వాత ప్రచారం జోరుగా సాగుతుంది. ఆమె పార్టీ మారుతున్నారని, అదేవిధంగా జగన్ దీని మీద సీరియస్ అయ్యారని చెప్పేసి ఆమెకి ఏదో క్లాస్ చేశారు, అసంతృప్తి ఉన్నారని చెప్పేసి ఒక ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం మనం ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు, దీనిలో వాస్తవం అవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మేడం పార్టీ మారుతున్నారని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతుంది. అంటే మీరు లోకేష్ ని కలిసినట్లు ఎంతవరకు? లోకేష్ గారిని కలవడం అంటే నేను కలవడం ఒక్క పంచాయతీరాజ్ మినిస్టర్ హోదాలోనే కలిశానండి. అది కూడా నేను, ప్రకాష్ రెడ్డి అన్న ఇద్దరం కలిసి వెళ్ళాము. నాకు నా కర్నూలు అంటే నియోజకవర్గంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది, స్పెషల్లీ కోడుమూరుకు సంబంధించి. గత నెలన్నరగా మేము ప్రభుత్వానికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఆల్ పార్టీస్ వెళ్ళాలనుకున్నాము. ఇది అనుకోకుండా మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీలో ఉన్నారని తెలియగానే మేము అనుకున్నాం, సరే అట్లీస్ట్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం, వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దాం, మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయనే ఒకే ఒక ఉద్దేశంతో, ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ ఆ సమస్యను తీర్చాలనే ఒకే ఒక ఉద్దేశం కోసం వెళ్ళడం జరిగింది. జగన్ పార్లమెంటరీ మీటింగ్ జరిగింది, మీరు ఒక్కరే డుమ్మ కొట్టారు, అందరూ ఉన్నారు, ఖచ్చితంగా పార్టీ మారుతున్నారు, ఆ రాజకీయ కోణంతోనే కలిశారు? లేదండి, పార్లమెంట్ మీటింగ్ కి నేను, మిథున్ రెడ్డి ఇద్దరం కూడా అటెండ్ కాలేకపోయా. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కూడా పార్టీ పరంగా ఏదో పని ఉండింది, ఆయన అక్కడ వెళ్లారు. ఇక్కడ కూడా నా కాన్స్టిట్యున్సీలో 2,500-3,000 పీపుల్ తోటి ఒక గ్యాదరింగ్ ముందే ప్లాన్ చేశాము. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ మండలానికి మటుకు ప్రతిసారి నేను అనుకున్నప్పుడు ఏదో ఒక కారణాల వల్ల అది క్యాన్సిల్ అవుతూ వచ్చింది. కానీ ఈసారి నేను అనుకున్నాను, మీటింగ్ అటెండ్ అయ్యి, ఇక్కడ మీటింగ్ నియోజకవర్గ మీటింగ్ అటెండ్ అయ్యి నేను పార్లమెంటరీ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు అనుకున్నాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల మా మీటింగ్ కూడా కొంచెం, లేదండి నేనే అన్నకు మెసేజ్ పెట్టాను ఒక రోజు ముందే. నేను మెసేజ్ చెప్పాను నేను రాలేకపోతున్నాను బికాజ్ నాకు ఇక్కడ ఇంత పెద్ద మేజర్ ప్రోగ్రామ్ ఉంది అండ్ లాట్ ఆఫ్, అదే కాకుండా టీడీపీ వాళ్ళు చాలా మంది మన పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుని వాళ్ళు అన్ని ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేస్తే డిసప్పాయింట్ అవుతారని నేను అన్న కూడా మెసేజ్ పెట్టాను. జగన్ మీ మీద అసంతృప్తి ఉన్నారు, అసహనం వ్యక్తం చేసి దాంట్లో నిజం ఉందా? అన్ని అభిధాలే అండి, ఇట్స్ ఆల్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అన్న అసలు ఏమి కూడా మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ మా పార్టీ పీపుల్ ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు చెప్తే అన్నారట, నవ్వి అన్నారట, ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు, వీళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు, దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. వస్తున్న ఈ ప్రచారంలో అంటే మీ భర్త నీలకంఠ గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆమె కూడా అదే బాటలో పయనిస్తుంది అనేది ఒక స్ప్రెడ్ అయిపోయింది, వాస్తవం ఉందంటారా? ఇదంతా క్రియేషన్ అండి, అలాంటిది ఎటువంటిది లేదు. మా హస్బెండ్ కూడా పార్టీలో లేరు అని నేను చాలా సార్లు క్లియర్ చేశాను, టీడీపీ పార్టీలో లేరు, ఆయన ఓన్లీ బిజినెస్ చేసుకుంటున్నారు, ఆయన బిజినెస్ తప్ప వేరే ఏ పార్టీలో కూడా ఏ ఇంట్రెస్ట్ లేదు, ఆయన జస్ట్ బిజినెస్ పైననే. హీఈస్ నాట్ ఇన్ పాలిటిక్స్, హీఈస్ సపోర్టింగ్ మీ, అంటే ఆయన పాలిటిక్స్ లో లేరు, ఆయన అన్ని సపోర్ట్ చేస్తున్నారు, నేను వైసీపీలో ఉన్నాను, ఆయన సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన వైసీపీ టువర్డ్స్ ఉన్నట్టే కదండి. ఇప్పుడు ఒకటి స్పష్టం చేయాలి మేడం, రాజకీయాల్లో ఇప్పుడు మీరు లోకేష్ కలిసి రాజకీయ ప్రచారం చదువు, టీడీపీలోనే టీడీపీ వైపు ఏమైనా ఆసక్తి ఉందా లేకపోతే వైసీపీలోనే కంటిన్యూ అవుతుంది? నెవర్ అండి, లైక్ నేను వైసీపీలోనే ఉంటున్నాను, ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. అందులో మా పార్టీ ఇంత ఊపుగా, ఇంత యూనో ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంది అండ్ ప్రజల్లో ఇంత, ప్రజల మనసులో ఇంత స్ట్రాంగ్ గా ఉంది, నేను ఇందులోనే ఉంటున్నాను. నేను చాలా సార్లు కూడా నేను వ్యక్తం చేశాను నేను వైఎస్ఆర్ సిపిలోనే ఉంటున్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అనవసరంగా ఇంతవరకు కూడా జగన్ అన్నతోటి ఆల్వేస్ నాకు ఎప్పుడు కార్డియల్ అండ్ యూనో వెరీ ఇంప్రెషన్, మంచి ఇంప్రెషన్ ఉంది. అన్న ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే చక్కగా బుట్టమ్మ అని నన్ను పలకరిస్తారు, మాట్లాడతారు. అనవసరంగా అన్న పైన కూడా ఇలాంటి అభండాలు, ఇలాంటి మాటలు, ప్రచారాలు మటుకు ఇట్స్ నాట్ రైట్. ఇది మొత్తం మీద కూడా మనం చూస్తున్నాం, బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని వస్తున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేస్తున్నారు. అయితే జగన్ అనుమతి తీసుకొని ఒక ప్లీనరీకి ఏదైతే ఉందో పార్లమెంటరీ మీటింగ్ కి హాజరు కావడం లేదని చెప్పి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, కేవలం అంటే రాజకీయ కోణం లేదు, కేవలం సమస్య మీదనే సమస్య పరిష్కరించాలని మంత్రి లోకేష్ ను కలిశానని చెప్తున్నారు. దీంతోపాటు కూడా ఆమె భర్త ఎవరైతే ఉన్నారో నీలకంఠం కూడా, అతను కూడా టీడీపీలో లేడు, కేవలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ బిజినెస్ కార్యక్రమాలు చూసుకుంటూ కేవలం తనకు సపోర్ట్ గా చేస్తున్నాడని చెప్పి బుట్టని చెప్తున్నారు. దీనికి తోడు జగన్ కూడా ఎలాంటి అసహనం, అసంతృప్తి తన మీద వ్యక్తం చేయలేదని కూడా స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అదే విధంగా బయట జరుగుతున్న ప్రచారాలన్నింటి కూడా కొట్టిపారేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇప్పటికైతే భవిష్యత్తులో కూడా వైసీపీలోనే కొనసాగుతారని చెప్పేసి ఎంపీ బుట్టా రేణుక చెప్తున్నారు. కెమెరామెన్ మోహన్తో సురేష్ బాబు, TV5 కర్నూలు.